టీఎంటీ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ మనకు అంతగా లేవు. ఆసియా ఖండానికి చెందిన మార్కెట్లో అత్యధికం సెలవు తీసుకుంటున్నాయి. ఎందుకు అంటే అక్కడ చైనీస్ న్యూ ఇయర్, కొరియన్ న్యూ ఇయర్ ఇలాంటివి. సో సౌత్ కొరియా, వియత్నాం, హాంకాంగ్, సింగపూర్, మలేషియా ఈ మార్కెట్లన్నీ కూడా ఇద్దరు సెలవు లేదా హాఫ్ డేతో సరిపెట్టుకుంటున్నాయి. కాబట్టి లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్ అయితే ఎస్ఎన్పీ 500 మరొక రికార్డ్ హై, చాలా ఫ్లాట్గా క్లోజ్ అయింది. బట్ స్టిల్ హిస్టారికల్ హై 5000 మార్కు మొదటిసారిగా ఎస్ఎన్పీ 500 టచ్ చేసింది, అక్కడే దగ్గరగా క్లోజ్ అయింది. సో ఇక మన మార్కెట్స్ నిన్న ఆర్బీఐ పాలసీ తర్వాత ఒకసారిగా ఒక షార్ప్ సెల్ ఆఫ్ అనేది మనం చూసాం. ముఖ్యంగా బ్యాంక్ స్టాక్స్లో, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో విపరీతమైన సెల్లింగ్ వచ్చింది. సో డెలివరీ బేస్డ్ సెల్లింగ్ ఫ్రమ్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్. ఏమిటి కారణం అంటే ఎర్లీ రేట్ కట్ అనేది లేదు, ఇది ముందు నుంచి ఊహించిందే. కానీ ఏవైనా అనుకూలంగా స్టేట్మెంట్స్ ఏమైనా ఉంటాయనుకున్నారు. ఇక్కడ కూడా ఇప్పుడు బహుశా మనం జూన్ తర్వాతే రేట్ కట్స్ని చూసే అవకాశం కనిపిస్తోంది. నాట్ ఎహెడ్ ఆఫ్ యుఎస్ఏ ఆర్ ఎనీ అదర్ డెవలప్డ్ కంట్రీస్. కాబట్టి మార్కెట్లు డిసప్పాయింట్ అయ్యాయట. అంటే ఒక సాకు వెతుక్కున్నాయి అంతే. బ్యాంక్స్ రూపంలో, బ్యాంక్ ఆర్బీఐ పాలసీ రూపంలో ఒక సాకు అంతే. ఎప్పుడో ఒకప్పుడు కరెక్ట్ కావాలి, అమ్ముకోవాలి, ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, ఇలాంటి కారణాలు ఉన్నాయి. అది ఎఫ్ఐఎల్ కావచ్చు, హెచ్ఎన్ఐలకు కావచ్చు. దాంతోనే నిన్న మనం ఆ సెల్లింగ్ అనేది చూసాం. సో ఆర్బీఐ ఏం చెప్పింది, ట్రాన్స్పరెంట్గా ఉండమంది, నో హిడెన్ ఛార్జెస్, అన్నీ కూడా అప్ ఫ్రంట్ కస్టమర్స్కి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి లోన్లు ఇచ్చేటప్పుడు లేదా ఈవెన్ డిపాజిట్స్ తీసుకునేటప్పుడు కూడా ట్రాన్స్పరెంట్గా ఉండమని చెప్పింది. సో అది మార్కెట్కి అంతగా నచ్చలేదు. దీని ప్రభావం బ్యాంక్స్ మీద ఇన్ఫ్యాక్ట్ పాజిటివ్గానే ఉంటుంది. రాబోయే కాలంలో బ్యాంక్స్ మరింత ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. సో ఈ నేపథ్యంలో నిన్నటి ఎన్డీఏ ప్రభుత్వం వెలువరించిన వైట్ పేపర్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ట్రాన్స్పరెన్సీ, బ్యాంకింగ్ సెక్టర్ వీటి గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ముఖ్యంగా నిన్నటి వైట్ పేపర్లో ఈ ప్రభుత్వానికి అన్నిటికంటే అత్యధికంగా గరిష్టంగా క్రెడిట్ ఇవ్వాల్సింది బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించి. ఎందుకంటే బ్యాంక్స్ బ్యాలెన్స్ షీట్స్ని క్లీన్ చేయడంతో పాటు వాటిని పటిష్టం చేసిన, బలోపేతం చేసిన క్రెడిట్ ఎన్డీఏ గవర్నమెంట్ది. సో ఫర్ ఇన్స్టాన్స్ 2013-14 సమయానికి ఎన్ఐఎమ్స్ బ్యాంకుల నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ను 2.45% ఉండేది, అది ఇప్పుడు 2.72%కి పెరిగింది. ఆల్ బ్యాంక్స్ యావరేజ్ పుట్ టుగెదర్. అలాగే రిటర్న్ ఆన్ అసెట్స్ 0.5 నుంచి 0.79 పెరిగింది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 8.48 నుంచి 12.35%కి. ముఖ్యంగా ఎన్పిఎస్, 8.2% ఉన్న ఎన్పిఎస్ ఇప్పుడు 5% తగ్గాయి. అఫ్కోర్స్ ఇక మిగతావి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇవన్నీ కూడా గణనీయంగా పెరగటం మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. సో ఒక ఫ్రెజైల్ 5 సిచ్యువేషన్ నుంచి టాప్ 5 సిచ్యువేషన్కి వచ్చామని ఎన్డీఏ ప్రభుత్వం తన వైట్ పేపర్లో కితాబిచ్చుకుంది తనకు తానే. అది వాస్తవం కూడా ఇన్ఫ్యాక్ట్. ఎందుకంటే మన ఫ్రెజైల్ 5 అంటే టర్కీ, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, ఇండోనేషియా ఈ దేశాలతో పాటు ఇండియాను కూడా కలిపి ఫ్రెజైల్ 5 కంట్రీస్ అని పిలిచేవాళ్ళు. అంటే ఈ ఎకానమీలు ఒక చిగురు టాక్లాగా వణుకుతూ ఉంటాయి, ఎకానమీలు వీక్గా ఉన్నాయి, అటో ఇటో అవుతుంది అనే ఒక సందేహంతో ఇండియాను కూడా చూసేవాళ్ళు. బట్ ఆ నాలుగు దేశాలు ఇంకా ఇప్పటికే ఆ ఫ్రెజైల్ 4గానో 5గానో ఉండిపోయాయి. బట్ మనం మాత్రం వీఆర్ నౌ ఇన్ టాప్ 5. ఏ దేశాలు అవి? యుఎస్ఏ, చైనా, జపాన్, జర్మనీ అండ్ నౌ ది 5th లార్జెస్ట్ ఎకానమీ. అఫ్ కోర్స్ వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు బి టాప్ 3 అని మనం నెక్స్ట్ మాకు ప్రభుత్వంలో మాకు అధికారం ఇస్తే టాప్ 3లోకి మేము ఇండియాని తీసుకెళ్తామంటూ మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ చెప్తోంది. సో డెఫినెట్లీ అటు రాజకీయంగా ఇటు ఆర్థికంగా కూడా గత 10 సంవత్సరాల పాలన ఎన్డీఏకి మంచి మార్కులు ఇచ్చింది. సో అందుకనే అదే కాన్ఫిడెన్స్తో 400 సీట్లు గెలుస్తాం మేమంటూ మోదీ గారు మొన్న పార్లమెంట్లోనే, సాక్షాత్ పార్లమెంట్లో ప్రకటించేశారు 400 సీట్లు మావే అని. ఏదో పొలిటికల్ స్టేట్మెంట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన నార్మల్గా అంత గట్టిగా చెప్పారంటే డెఫినెట్గా అమలు చేసి తీరుతారు, అది పొలిటికల్గా అయినా ఎకనామికల్గా అయినా. సో ఇక రేటింగ్ అప్గ్రేడ్స్ కూడా వస్తాయి బహుశా నెక్స్ట్ టైంలో. మనకు సావరన్ రేటింగ్ అప్గ్రేడ్ ఎప్పటి నుంచో బాకీ ఉంది, అది కూడా జరుగుతుంది. ఎందుకంటే బాండ్ ఇన్క్లూజన్ ఇప్పటికే జరిగిపోయింది. సో బాండ్ ఇన్క్లూజన్ మరింతగా వేగం పుంజుకుంటున్న కొద్దీ మనకు రేటింగ్ అప్గ్రేడ్ ఇవ్వక తప్పదు. అటువంటి ఒక పరిస్థితిని కల్పిస్తోంది ఎన్డీఏ ప్రభుత్వం. ఇక అదర్వైజ్ మార్కెట్స్ నిన్న మనకు బ్యాంక్ స్టాక్సే, ముఖ్యంగా అంటే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్,
ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఇవి నిన్న ఇండెక్స్ పతనంలో మనకు ఐసిఐసిఐ బ్యాంక్ కాంట్రిబ్యూషన్ 54 పాయింట్స్ ఉంది నిఫ్టీ ఫాల్లో, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 47 పాయింట్స్, ఐటీసీ 35 పాయింట్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ 20-21 పాయింట్స్ ఈచ్. సో ఇలా మనకు నిఫ్టీ పతనంలో బ్యాంకులు, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, ఒకప్పుడు మనకు పరిస్థితి రివర్స్లో ఉండేది. మనం పిఎస్సి బ్యాంకులు వద్దు, ప్రైవేట్ బ్యాంక్స్ కొనుక్కోమని చెప్పేవాడు. ఇప్పుడే చూస్తున్నాం ప్రైవేట్ బ్యాంక్స్ అవాయిడ్ చేసి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కొనుక్కోండి అని చెప్పే పరిస్థితి వచ్చింది. సో బ్యాంక్ నిఫ్టీ కూడా నిన్న 1100 పాయింట్స్ డేస్ హై నుంచి కిందకు రావడం చూసాం, అండ్ 45,000 కిందకు వచ్చింది. 200-డే మూవింగ్ యావరేజ్ టెస్ట్ చేసే పరిస్థితికి వచ్చింది బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ ఈజ్ ది వీకెస్ట్ కాంపొనెంట్ ఇన్ ది ఎంటైర్ మార్కెట్ ప్యాక్. నిఫ్టీ ఏమో 20-డే మూవింగ్ యావరేజ్ని టెస్ట్ చేసి అక్కడ ఆగింది నిన్న. చూద్దాం ఈరోజు ఒకవేళ ఇంకా అంతకంటే కిందకు వస్తుందా. బహుశా లోవర్ లెవెల్స్లో ఐదర్ షార్ట్ కవరింగ్ కారణంగా కావచ్చు, లేదా ఫ్రెష్ బయింగ్ ఏదైనా జరిగినా కూడా మార్కెట్స్ ఇవాళ సెకండ్ హాఫ్లో లాభపడే అవకాశం ఉంది. ఆ పాసిబిలిటీని కూడా మనం గమనించాలి. ఎఫ్ఐఎస్ ఇందాక అనుకున్నాం మనం 4,934 క్రోర్స్ వర్త్ సెల్లింగ్ చేశారు. డిఐఎస్ 5,500 క్రోర్స్ బయింగ్ చేశారు. ఎందుకంటే ఎఫ్ఐఎస్ సెల్లింగ్కి ప్రతి పైసాకి పైసా చెల్లించేస్తుంది డిఐఎస్, ఎందుకంటే అంత హ్యూజ్ లిక్విడిటీ. నిన్న మనం మ్యూచువల్ ఫండ్ ఫ్లోస్ కూడా చూసాం, ఎస్ఐపి మనీ మరొక రికార్డ్ హై 18,400 క్రోర్స్ జనవరి నెల ఎస్ఐపి మనీ. సో అంత హ్యూజ్ మనీ రీటైల్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు అది తప్పకుండా డిఐఎస్ మార్కెట్లో ఎఫ్ఐఎస్ సెల్లింగ్కి అగెనెస్ట్గా చేసి తీరుతారు. రిజల్ట్స్ మనకు పాజిటివ్గా వచ్చినవి నిన్న చాలా కంపెనీలు చూసాం. ఐటీడీ సిమెంటేషన్, ఆస్ట్రా మైక్రోవేవ్, ష్నైడర్ ఎలక్ట్రిక్, న్యూల్యాండ్ ల్యాబొరేటరీస్. నేను మార్నింగ్ రాజేంద్ర గారు కూడా చెప్పారు న్యూల్యాండ్ ల్యాబ్స్ రిజల్ట్ తర్వాత నార్మల్గా పెరుగుతూ ఉంటుందని. రిజల్ట్ అద్భుతంగా వచ్చింది. అఫ్కోర్స్ ముందు కూడా స్టాక్ కొంత పెరిగింది కాబట్టి చూద్దాం ఏ విధంగా రియాక్ట్ అవుతుంది. జొమాటో, ఆర్చిడ్ ఫార్మా, అలాగే గ్లోబల్ హెల్త్, అపోలో హాస్పిటల్స్, కమిన్స్ మంచి రిజల్ట్ అనౌన్స్ చేసింది, శిల్పా మెడికేర్, ఇవన్నీ చక్కటి రిజల్ట్స్ అనౌన్స్ చేసిన కంపెనీస్ లిస్ట్లో ఉన్నాయి. వీక్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి అఫ్కోర్స్ కొన్ని కంపెనీలు, బట్ వీక్ రిజల్ట్స్లో టొరెంట్ పవర్, ఎస్కేఎఫ్ ఇండియా, కోకియో క్యామ్లిన్, యునైటెడ్ బ్రేవరీస్, బయోకాన్, ఇటువంటి కంపెనీస్ నుంచి మనకు నెగిటివ్ రిజల్ట్స్ ఆర్ వీక్ రిజల్ట్స్ వచ్చాయి. ఆయా మేరకు ఆయా స్టాక్స్ పెర్ఫార్మెన్స్ కూడా ఇవాళ చూస్తాం మనం. బీహెచ్ఎల్కి 5,500 క్రోర్స్ కొత్త ఆర్డర్ వచ్చింది. అఫ్కోర్స్ ఆర్డర్ బుక్ బిల్డ్ అవుతూనే ఉంటుంది ఎల్ఎన్టీ, బీహెచ్ఎల్ ఇటువంటి కంపెనీలకి. అండ్ రిజల్ట్ రియాక్షన్స్ మాత్రం చాలా పాజిటివ్గా ఉంటున్నాయండి. మనం చూస్తున్నాం మంచి రిజల్ట్ అనౌన్స్ చేస్తే తప్పకుండా రివార్డ్ చేస్తుంది మార్కెట్, కొంచెం డిసప్పాయింట్ చేస్తే పనిష్ కూడా చేస్తుంది. పేటీఎంలో నిన్న మళ్ళీ 10% డౌన్, 2 రోజులు పెరిగింది. అమ్మాయ అని ఊపిరి పీల్చుకునేలోగా మళ్ళీ సెల్లింగ్ వచ్చింది. సో కష్టాలు ఇప్పుడప్పుడే విడనాడు అండి, అందుకని జాగ్రత్తగా ఉండండి పేటీఎం లాంటి కౌంటర్స్ పట్ల. బీ విత్ ది స్ట్రాంగర్ కంపెనీస్ అండి, ఎందుకు స్పెక్యులేట్ చేయాలి మనం. లైక్ జొమాటో మంచి రిజల్ట్ అనౌన్స్ చేసింది అమాంగ్ ది న్యూ జనరేషన్ కంపెనీస్. చక్కగా అటువంటి కౌంటర్స్లో ఉంటే విల్ మేక్ మనీ, డీసెంట్ మనీ వితౌట్ ఎనీ పెయిన్. ఇవాళ హీరో మోటోకార్ప్, టాటా పవర్, బంధన్ బ్యాంక్, హడ్కో, ఎంఆర్ఎఫ్ ఇటువంటి కంపెనీస్ రిజల్ట్స్ రాబోతున్నాయి. చూద్దాం ఏ విధంగా ఉంటాయో. ఇక ఎల్ఎస్తో మాట్లాడదాం. ఓకే, కుటుంబరావు ప్రసాద్ గారు ఇద్దరు ఉన్నారు. కుటుంబరావు ఏంటి ఇవాళ కూడా మనకు ఒక వీక్ ఓపెనింగ్ కనిపిస్తుంది గిఫ్ట్ నిఫ్టీ సూచన ప్రకారం, నిన్నటి వీక్నెస్ కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారా ఈరోజు? నిన్నటి వీక్నెస్ అని కూడా నేను అన్నండి, ఎందుకంటే పార్ట్ ఆఫ్ కన్సాలిడేషన్ అనమాట. అది కూడా హైయర్ లెవెల్స్ 21,800 to 22,000 బ్యాండ్లో బాగా సెల్ ఆఫ్ వస్తుంది, కాస్త డిస్ట్రిబ్యూషన్ అవుతుంది అని కాస్ట్ నిన్న కూడా చేసాం మనం. ఆ లెవెల్ క్రాస్ అయితేనే ఫ్రెష్ ర్యాలీ ఉండొచ్చు, అదర్వైజ్ అక్కడి నుంచి కరెక్ట్ అవ్వచ్చు. 21,500 అటెంప్ట్ చేయొచ్చాను. దానికి అనుగుణంగానే నిన్న ఎప్పుడైతే ఆర్బీఐ మీటింగ్ అయిపోయిందో ఆ తర్వాత సెల్ ఆఫ్ రావటం చూసినాం కూడా మనం. బట్ ఆ సెల్ ఆఫ్ కంటిన్యూ అవుతుందంటే డెఫినెట్లీ కంటిన్యూ అవ్వదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే హెడ్ ఆఫ్ ఎలక్షన్స్ అనమాట, ఒక బ్రాడ్ ట్రేడింగ్ రేంజ్ లో ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది. లోవర్ లెవెల్స్ డెఫినెట్లీ కాస్త బయింగ్ కూడా బేస్డ్ అప్ ఆన్ రిజల్ట్స్ వస్తుంది. ఇప్పుడు థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ చాలా వరకు కంప్లీట్ కూడా అయిపోతున్నాయి. వన్స్ థర్డ్ క్వార్టర్ అయిపోగానే మార్చి సెకండ్ వీక్ థర్డ్ వీక్ నుంచి మళ్ళీ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ఫుల్ ఇయర్ రిజల్ట్స్ లాస్ట్ క్వార్టర్ది కూడా స్టార్ట్ అవుతుంది. అప్పటికి మేబీ మార్చ్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో అనమాట ఇటు ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది ఎలక్షన్ కమిషన్ నుంచి. కాబట్టి ఇంకా ఫైనల్ రన్అప్ జనరల్ ఎలక్షన్స్ కూడా స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి ఈ లోపల నియర్ టర్మ్ లో మూమెంట్ అంటే మాత్రం డెఫినెట్లీ ఇండివిజువల్ స్టాక్ స్పెసిఫిక్ వ్యూని తీసుకోవాలి కంటిన్యూస్ కానీ మనం కాషన్ చేస్తూనే ఉంది. ఎందుకంటే
మార్కెట్ అనమాట ఎవరైతే మంచి రిజల్ట్స్ ఇచ్చారో కంపెనీస్ వాళ్ళనేమో ఎక్సెసివ్ గా రివార్డ్ చేయటం, లేకపోతే మోడెస్ట్ గా వీక్ రిజల్ట్ ఇచ్చినా కూడా అనమాట సివియర్ గా పనిష్ చేయటం మనం చూస్తున్నాం. కాబట్టి అనమాట పోర్ట్ఫోలియో రీషఫ్లింగ్ కి కూడా ఈ రిజల్ట్స్ చూసి కేర్ఫుల్ గా ఏమన్నా ఆపరేటింగ్ మార్జిన్స్ తగ్గినయా ఫర్ వాట్ ఎవర్ రీజన్, ఫోర్త్ క్వార్టర్ బెటర్ గా ఉంటుందా, ఇవన్నీ చూసుకొని రీషఫుల్ చేసుకోవడానికి కూడా ఒక ఆపర్చునిటీ కింద తీసుకోవాలి. ఎఫ్ఐఎస్ నిన్న లార్జ్ బ్లాక్ ఆఫ్ సెల్లింగ్ ఉంది, మేబీ అందులో కళ్యాణ్ జ్యువెలర్స్ కానీ మిగతా ఇవన్నీ కూడా కావచ్చు, బట్ డెఫినెట్లీ కళ్యాణ్ జ్యువెలర్స్ లో అంత పెద్ద లాట్ ఎఫ్ఐఐ ఒకటి అమ్మినా కూడా మిగతా కొంటం కూడా మనం చూసాం గోల్డ్మ్యాన్ సాక్స్ దగ్గర నుంచి మిగతా. కాబట్టి అనమాట వాట్ ఎవర్ రీజన్ మనం చూసేది ఇండివిజువల్ స్టాక్స్ లో లార్జ్ బ్లాక్ డీల్స్ అవుతున్నప్పుడు కూడా ఏంటంటే ఎపిటైట్ ఉందా లేదా దానికి బయింగ్ అనేది కేర్ఫుల్ గా చూడాలన్నమాట. పర్టికులర్ స్టాక్స్ ఎలా వస్తే గనక క్లియర్లీ ఎపిటైట్ కనిపిస్తాం. నిన్న మార్కెట్ అవర్స్ లోనే అనమాట ఇటు ఆర్థిక మంత్రి గారు వైట్ పేపర్ అనమాట 10 ఇయర్స్ ఇండియా పెర్ఫార్మెన్స్ అనమాట ఇటు చూసాం, అందులో ఏ విధంగా స్పెసిఫిక్స్ గా అనమాట ఎకనామిక్ ఇండికేటర్స్ ఏ విధంగా చేంజ్ అయినాయి, ఏ విధంగా బలపడింది ఎకానమీ అనేది అనమాట చెప్పడం కూడా మనం చూసాం. దిస్ ఏ కాన్ఫిడెన్స్ క్రియేషన్ మెషర్ అని చెప్పేసి అనాలి. అండ్ మోర్ ఓవర్ ఎలక్షన్ కి ముందు కాబట్టి అనమాట మేబీ ప్యూర్ పాలిటిక్స్ కాకుండా డెవలప్మెంట్ అనేది కూడా మా ఎజెండా, ఎకానమీ అనేది కూడా మా ఎజెండా అని ప్రూవ్ చేయడానికే చెప్పారు అని చెప్పేసి కూడా అనుకోవాలి. అయితే క్లియర్ కట్ గా అనమాట మార్కెట్ లో మనం చూస్తే ఇటు మాక్సిమం పెయిన్ పాయింట్ నిన్న కరెక్షన్ తర్వాత 21,750 దగ్గర ఉంది. 21,750 పైన ఉంటే రిస్క్ ఏమి లేదు, మార్కెట్ కి తిరిగి రికవర్ అవుతుంది. 21,750 కింద ఉంటే మాత్రం బీ ప్రిపేర్డ్ ఫర్ 21,500 అని చెప్పేసి అని అంటాను. అయితే ఏ స్టాక్స్ లో లాంగ్ పొజిషన్స్ బిల్డప్ అయినాయి ఆర్ డెలివరీస్ అయినాయి అంటే డెలివరీస్ లో మాత్రం దాల్మియా భారత్, మెక్డోవెల్, హ్యావెల్స్, పీవీఆర్ ఐనాక్స్, శ్రీరామ్ ఫైనాన్స్ లాంటి స్టాక్స్ లో స్ట్రాంగ్ డెలివరీ బయింగ్ అనిపించింది, ఎనీవేర్ ఫ్రమ్ 70-80% అనమాట. అదే స్పెక్యులేటివ్ లాంగ్స్ అంటే పిఐ ఇండస్ట్రీస్, పవర్ గ్రిడ్, ఆల్కెమో, అపోలో హాస్పిటల్స్ వాటిలోని అనమాట స్పెక్యులేటివ్ లాంగ్స్ అవి కూడా అనమాట దాదాపు 30% పైన పొజిషన్స్ జంప్ అవటం కూడా చూసాం. అయితే ఎక్కడ అన్వైండింగ్ అవుతుంది ఆఫ్టర్ లాంగ్ ర్యాలీ మొన్నే వచ్చింది డెల్టాలోన అనమాట, నిన్న మళ్ళీ 5% కరెక్షన్ వచ్చేసింది. కాస్త స్పెక్యులేటివ్ లాంగ్ పొజిషన్స్ ఏవైతే బిల్డప్ అయినాయో వాటిలో అనమాట డెల్టా, బలరాంపూర్ చిని, మారుతి, ఏబీ క్యాపిటల్ లాంటి స్టాక్స్ లో అనమాట అన్వైండింగ్ అవటం కూడా మనం చూసాం. షార్ట్స్ ఎక్కడన్నా బిల్డప్ అయినాయంటే చంబల్ ఫెర్టిలైజర్, బ్రిటానియా, బజాజ్ ఫిన్సర్, హెచ్డిఎఫ్సి లైఫ్ వీటిల్లో షార్ట్స్ కూడా బిల్డప్ అవుతున్నాయి, కేర్ఫుల్ గా చూడాలి. బయోకాన్ నిన్న కరెక్ట్ అయినా కూడా మేబీ రిజల్ట్ సర్ప్రైజ్ వల్ల ఒక మోడెస్ట్ బౌన్స్ బ్యాక్ రావచ్చు ఫ్రమ్ కరెంట్ 285 లెవెల్స్ నుంచి అని చెప్పేసి అని అనుకుంటున్నాను. అయితే ఓవరాల్ గా పుట్ కాల్ రేషియో 1 దగ్గరే ఉందంటే కనుక ఎంత బ్యాలెన్స్డ్ గా ఉంది బుల్స్ బేర్స్ మధ్య ఫైట్ అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇట్ సైడ్ నుంచి డైరెక్షన్ ఏదన్నా రావాలి అని అంటే పీసీఆర్ కూడా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమని చెప్పేసి అని చెప్తాను. అదర్వైజ్ రిజల్ట్స్ అనమాట ఇవాళ వాటిలో మీరు చెప్పినట్లు కొన్ని కీలకమైనవి లైక్ హీరో మోటో కార్ కానీ, టాటా పవర్ కానీ, జైడస్ లైఫ్ కానీ, ఆర్ ఇన్సూరెన్స్ కంపెనీస్ లో లైక్ న్యూ ఇండియా ఇన్సూరెన్స్, ఎందుకంటే నిన్న జిఐసి కూడా పెరిగింది అందుకని కేర్ఫుల్ గా చూడమంట. అండ్ బాగా పెరిగిన ఓన్లీ 6 ఫిగర్ స్టాక్ కూడా అనమాట లైక్ ఎంఆర్ఎఫ్ రిజల్ట్ కూడా ఉందన్నమాట ఇప్పుడు ఇవాళ, కాబట్టి కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమంట. స్పెక్యులేటివ్ లాంగ్ పెరిగిన పిఐ ఇండస్ట్రీస్ రిజల్ట్ కూడా ఇవాళ ఉంది, అండ్ స్పెక్యులేటివ్ షుగర్ కంపెనీ కూడా రేణుకా రిజల్ట్ కూడా ఇవాళ ఉంది, వాటిలో కాస్త యాక్టివిటీ కనిపించవచ్చు. అంచనాలకు అనుగుణంగానే ఎల్ఐసి రిజల్ట్ అనమాట రావటం, స్టాక్ నిన్న 1100 కూడా టచ్ అవటం మనం చూసాం అనమాట. ఫర్దర్ గెయిన్స్ అయితే ఇక్కడ రూల్ అవుట్ చేయలేం, స్టాక్ ఇప్పుడు ఆల్రెడీ 5th లార్జెస్ట్ మార్కెట్ క్యాప్ అయిపోయింది కంట్రీలో, ఈవెన్ ఐసిఐసిఐ బ్యాంక్ ను కూడా దాటింది అనమాట. మేబీ టాప్ 3 ఆర్ 4 లో కూడా రీచ్ అవడానికి ఎక్కువ టైం పట్టకపోవచ్చు అని చెప్పేసి నేను అయితే అనుకుంటున్నాను. ఎల్ఐసిది మేబీ ఇట్ మైట్ టేక్ 6 మంత్స్ ఆర్ 9 మంత్స్ బట్ ఇట్ విల్ బి అమంగ్ ద టాప్ 3 ఆర్ 4 అని చెప్పేసి అని అంటాం. బ్యాన్ లిస్ట్ లో మాత్రం స్టాక్స్ అనమాట దాదాపు 12 స్టాక్స్ ఇప్పుడు బ్యాన్ లిస్ట్ లో ఉన్నాయి అనమాట. అంటే స్పెక్యులేటివ్ లాంగ్స్ లో పైన దొరికిపోతే గనక ఎగ్జిట్ దొరకట్లేదు అంటానికి నిదర్శనం అశోక్ లేలాండ్ కానీ, యూపీఎల్ కానీ అలాంటి స్టాక్స్ లో అనమాట. ఎందుకంటే హైస్ నుంచి బాగా కరెక్ట్ అయినాయి స్టాక్స్ అండ్ స్టిల్ బ్యాన్ లో ఉన్నాయి అరబిందో కానీ ఇవన్నీ కూడా. కాబట్టి స్పెక్యులేటివ్ లాంగ్స్ లో మాత్రం కరెక్షన్ అంటూ స్టార్ట్ అయితే మాత్రం ఇమీడియట్ గా ఎగ్జిట్ అవ్వాలి కానీ ఆలోచన అంటూ కూడా చేయకూడదు అని అంటాను. ఎఫ్ఐ లాంగ్ పొజిషన్స్ కూడా ఇది షార్ట్ పొజిషన్స్ కూడా జంప్ అయినాయి, నిన్న కూడా 80,000 నుంచి 92,000 చేంజ్ అయినాయి. ఆ ఎఫ్ఐ సెల్లింగ్ నిన్న అగ్రెసివ్ గా ఎంత వచ్చిందో దానికి ఈక్వలెంట్ డిఐఐ బయింగ్ కూడా ఉందన్నమాట. ఆల్ ఇన్ ఆల్ స్టే ఇన్వెస్టెడ్, మార్కెట్ లో పెద్ద కంగారు పడాల్సింది లేదు,
ఈ ప్రీ ఎలక్షన్ వాలటిలిటీ బట్ ఫర్ న్యాచురల్ కామన్, కాబట్టి ఇది పార్ట్ ఆఫ్ ది ట్రేడింగ్ ది సైకిల్ కిందే తీసుకోవాలి. అండ్ సెలెక్ట్ స్టాక్స్ లో బయింగ్ ఆపర్చునిటీస్ కూడా వస్తున్నాయి, అదైతే కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేసి బయింగ్ కూడా చేయొచ్చు అన్నట్టు. ఓకే, ఎల్ఐసి రిజల్ట్ స్ట్రాంగ్గా వచ్చింది. ప్రైమ్ మినిస్టర్ స్పీచ్లో ఎల్ఐసి పేరు ప్రస్తావించారు, ఆ తర్వాత రిజల్ట్ స్ట్రాంగ్గా వచ్చింది. అండ్ ఈ లో నుంచి కనుక మనం చూస్తే లాస్ట్ ఫ్యూ మంత్స్లో 80% పెరిగింది ఎల్ఐసి. 600 కింద ఉన్న స్టాక్ ప్రైస్ ఇప్పుడు 1100 పైన క్లోజ్ అయింది. కాబట్టి ఎల్ఐసి ఈజ్ వన్ స్టాక్ టు వాచ్. ఇలాగే ఎవరో మన స్నేహితురాలు శైలజ, మీరు బీజేపీని మోడీని ప్రమోట్ చేస్తున్నారు, ఇది పొలిటికల్ డిబేట్ ప్లాట్ఫామ్ కాదు అని. ఎకనామిక్స్ మాట్లాడుతున్నాను నేను, పొలిటికల్ పాలిటిక్స్ మాట్లాడలేదు. సో ఎకనామిక్స్, ఎకానమీ బాగుందని చెప్పడం కూడా తప్పంటే ఇంకా దానికి ఎవరు ఏం చేయలేము. ఈ దేశంలో మంచిని ఎవరు ప్రస్తావించకూడదు, ఓన్లీ వాళ్ళ మీద వీళ్ళ మీద విరుచూపడాలి, నెగిటివ్గా ఉండాలి. ఇది ఈ ధోరణి కరెక్ట్ కాదండి. కొంచెం మైండ్స్ని మనం మార్చుకోవాలి, పాజిటివిటీని డెవలప్ చేసుకోవాలి. ఓకే, రోజు వాళ్ళందరినీ తిట్టండి పొలిటికల్ పార్టీస్ని, ఎస్ ఈ గవర్నమెంట్ సంబంధించి నాకు కొన్ని విషయాలు నచ్చవు. వీళ్ళు వ్యవస్థల్ని కంట్రోల్లోకి తీసుకుంటున్నారు, వ్యవస్థలకి స్వేచ్ఛ ఇవ్వడం లేదు, అది నాకు నచ్చని అంశం. కానీ అవి కూడా చెప్తుంటాం అప్పుడప్పుడు మనం, బట్ పాజిటివ్ అంశాలు మనం మాట్లాడుకోకపోతే ఇంకా నెగిటివిటీ పెరిగిపోతూ ఉంటుంది. సో చక్కగా పెర్ఫామ్ చేస్తుంది ప్రభుత్వం, ఎకానమీ పరంగా మనం వేర్ అనే గ్రోత్ పాత్, మేబీ అక్కడక్కడ బ్యాలెన్స్ తప్పుతూ ఉండొచ్చు, అది కూడా మనం పాయింట్అవుట్ చేసుకోవచ్చు. బట్ ఆల్ ఇన్ ఆల్ దే ఆర్ డూయింగ్ ఏ గుడ్ జాబ్ అని చెప్పడంలో ఎటువంటి తప్పు లేదు. ఇంకా ముందు ముందు ఇంకా ఎక్కువ కూడా చెప్తాం, ఎలక్షన్ సీజన్ ఇది, మనం ఎక్కువ రాజకీయాలు కూడా మాట్లాడుకోవాలి, తప్పేం లేదు అందులో. దిస్ ఈజ్ ఎ ప్లాట్ఫామ్ టు డిస్కస్ ఎవ్రీథింగ్. ఒకరోజు సినిమాల గురించి కూడా మాట్లాడుతాం, మరి ఎందుకు మాట్లాడాలి సినిమాల గురించి, ఎంటర్టైన్మెంట్ గురించి. సో ఇస్ ఏ మల్టీ టాపికల్ ప్లాట్ఫామ్గానే దీన్ని తీసుకుందాం. ఓన్లీ స్టాక్స్ అంటే బోర్ కొడుతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మధ్యలో అప్పుడు మీరు ఇలాంటి మెసేజ్ పెట్టినప్పుడు నేను రెస్పాండ్ అవుతాను కదా, అది కూడా కొంత చూసేందుకు ఆసక్తిదాయకంగా ఉండదు. మొత్తానికి ప్లాట్ఫామ్ని ఇంట్రెస్టింగ్గా తయారు చేయాలి, అంతే. దట్స్ అవర్ ఆబ్జెక్టివ్, మా టీమ్ ఆబ్జెక్టివ్. ఇంకా కృషి చేద్దాం. ప్రసాద్ గారిని అడుగుదాం ఏంటో నిన్నటి వైట్ పేపర్ మీద ఆయన అభిప్రాయం ఏంటో, బ్రేక్ తర్వాత. అలాగే నిన్న ఎస్ఎంఎస్ ఫార్మా రిజల్ట్ అనౌన్స్ చేశారు. సరే, రిజల్ట్తో పాటు ఒక బోర్డు ఒక అంశాన్ని కూడా అంగీకరించింది. ఏంటంటే ఒక ప్రిఫరెన్షియల్ ఆఫర్కి వెళ్ళాలి, ప్రమోటర్స్ ఆర్ గోయింగ్ టు కాంట్రిబ్యూట్ టు దిస్ ప్రిఫరెన్షియల్ ఇష్యూ. వారెంట్స్ ఇష్యూ చేస్తారు, ఆ వారెంట్స్ ఇష్యూ ప్రైస్ వచ్చేసి 127 రూపాయలు. సో మనందరూ తెలుసు రూపాయి ఫేస్ వాల్యూ. సో 127 రూపాయలకి ప్రమోటర్స్ స్టాక్ తీసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. రిజల్ట్ ఫ్లాట్గా వచ్చింది, అంత గొప్పగా లేదు, డిసప్పాయింటింగ్ అని లేదు, ఫ్లాటిష్. నెట్ ప్రాఫిట్ 1200 క్రోర్స్ ఉన్నది కాస్త, ఐ మీన్ 12 క్రోర్స్ ఉన్నది కాస్త, అంతే ఉంది, 12.1 క్రోర్స్ దగ్గరే కంటిన్యూ అయింది. ఇయర్ ఆన్ ఇయర్ దేర్ ఇస్ ఎ గ్రోత్, 9 మంత్స్ పెర్ఫార్మెన్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ బాగుంది. బట్ క్వార్టర్లీ చూస్తే, మనకి సీక్వెన్షియల్గా చూస్తే మాత్రం ఫ్లాట్ పెర్ఫార్మెన్స్. చూద్దాం మార్కెట్ ఏ విధంగా ఈరోజు రియాక్ట్ అవుతుందో. ప్రసాద్ గారు, ఇందాక వైట్ పేపర్ గురించి మాట్లాడుకున్నాం, నిన్న ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించిన శ్వేతపత్రం గురించి ఏమిటి మీ కామెంట్ ఏంటి? అంటే ఇప్పుడు ఎవరో శైలజ గారు మీ గురించి ఆల్రెడీ తొలనాడారని చెప్తారు, బీజేపీకి సపోర్ట్ అని. సో కాబట్టి ఆవిడకి మీతో జత కలుపుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు పైగా ఇంకోటి ఆలోచించాల్సింది అంటే వసంత్, ఇప్పుడు మన ఇన్వెస్టర్స్ కూడా అంతకు ముందు లెవెల్ లాగా నేవిగా ఉండి నాలెడ్జ్ లేకుండా ఉండేవాడు, కొద్దిగా నాలెడ్జ్ పెరిగింది, కొద్దిగా పెద్ద టెర్మినాలజీ చెప్పినా కూడా అర్థం చేసుకోగలిగే కెపాసిటీ ఉన్నది అని నమ్ముతున్నాను. కాబట్టి ఇక్కడ ఒక టర్మ్ నేను చెప్పదలుచుకున్నాను. ఎప్పుడు కూడా జీడిపి అనేది ఇప్పుడు ఆర్బీఐ ఇచ్చిన స్టాటిస్టిక్స్ లో చెప్పిన దాని ప్రకారం 7% ఉంటుంది అని చెప్పారు. అది ఒకళ్ళు ఒకళ్ళు ఎవరికాడు ఫోర్కాస్ట్ చేస్తూ ఉంటారు. ఒక స్థూలంగా ఏ కంట్రీలో కూడా లెక్కడానికి ఒక రేషియో ఉంటుందండి, ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో ఒక మాట ఉంటుంది. కొద్దిగా ఒక మినిట్ తీసుకున్నా ఏం కంగారు పడమాకండి, దిస్ ఈస్ వెరీ వైటల్ స్టాటిస్టిక్స్ ఫర్ ఇన్వెస్టర్స్ టు అండర్స్టాండ్ అనమాట. అంటే జీడిపి 1% పెరగాలి అంటే మన ఇన్వెస్ట్మెంట్ ఎంత పెంచాలి, ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టాల్సి వస్తుంది అనేది దానికి లెక్కేసేదానికి ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో. సింపుల్గా ఎలా లెక్కేస్తారంటే ఇండియాలో ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ ఎంత పర్సంటేజ్ ఉన్నాయని చూస్తారు. ప్రస్తుతం చూస్తే 30.5% వరకు వచ్చిన జీడిపిలో ఇన్వెస్ట్మెంట్లోకి సేవింగ్స్లోకి వెళ్తున్నాయి. సో దట్ ఈస్ ది ఇన్వెస్ట్మెంట్ రేషియో. తర్వాత ఇన్వెస్ట్మెంట్ టు క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడితే క్యాపిటల్ అవుట్పుట్ పెరుగుతుంది అని చూస్తే ఆ రేషియో ఒకప్పుడు 2012 అంటే దాదాపుగా బీజేపీ గవర్నమెంట్ రాకముందు 7.5 యూనిట్ 7.5 ల్యాక్ క్రోర్స్ పెడితే
1,00,000 కోట్లు పెరిగేది జీడిపి. అలాంటిది ఇప్పుడు తర్వాత అంటే సారీ రివర్స్లో అనమాట. సో అది తగ్గి 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 ఇప్పుడు ఎంత వచ్చింది, 2023కి వచ్చేప్పటికి ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో ఇస్ ఓన్లీ 3.5 అండి. అంటే అర్థమైంది, ఇప్పుడు కనుక 30.5 ఉంటే డివైడెడ్ బై 3.5 డివైడ్ చేస్తే 8.7 ఉండాలి. సో ఇవాళ రోజున జీడిపి గ్రోత్ ఈ సంవత్సరం స్టాటిస్టిక్స్ ప్రకారం 7% అని ఆర్బీఐ చెప్పినా, నెక్స్ట్ ఇయర్ నా లెక్క ప్రకారం గ్యారంటీగా బ్రహ్మాండంగా ఉంటుంది చెప్పడానికి కారణం నమ్మకం ఏంటి, ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో తగ్గాలి అంటే పిల్ఫిలేజ్ తగ్గాలి, బ్యాంకుల్లో ఉండే నా ఎన్పిఓలు అనేది తగ్గడం కారణం. మీరు చెప్పిన అన్ని స్టాటిస్టిక్స్ కూడా చాలా వ్యాలిడ్ వ్యాలిడ్ పాయింట్స్ అనమాట. ఎప్పుడైతే పిల్ఫిలేజ్ తగ్గుతుందో, మనీ కరెక్ట్గా క్యాపిటల్ అసెట్స్ క్రియేషన్ కనుక ఉపయోగపడినట్లయితే ఆ జీడిపి పరుగులు ఎత్తడం ఖాయం. అందువలన ఇప్పుడు 7% అని అభిఐ చెప్పినా, మీరు ఎవరైనా సరే మన వీడియో కూడా రికార్డ్ చేసి మీరు యూట్యూబ్లో పెడతారు కాబట్టి 1 ఇయర్ తర్వాత చెక్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ 8% జీడిపి 8.5% చెప్పక తప్పదు. ఆ రోజున అర్థమవుతుంది మనం ఎందుకు చెప్పాల్సి వస్తుంది అనేది. సో ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అంటే మనకు కావాల్సింది ఏంటంటే ఈ స్టాటిస్టిక్స్ ఎక్కడన్నా దొరుకుతాయి, గూగుల్ ఎత్తుకుంటే ఇన్వెస్ట్మెంట్ టు జీడిపి రేషియో ఎంత, అలాగే ఐకార్ ఎంత, అంటే ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో ఎంత చూస్తే అది డివైడెడ్ బై ఇది చేస్తే మన జీడిపి ఎంత వస్తుందో స్థూలంగా తెలిసిపోతుంది ఫార్వర్డ్, అంతేకాని ట్రైలింగ్ కాదు. సో కాబట్టి 8.7% ఇండియాలో వస్తుంది అంటే స్మార్ట్ ఇన్వెస్టర్లు మన ప్రోగ్రామ్ చేస్తూ కొద్దిగా గొప్ప అనాలిసిస్ సొంతగా చేసుకుని జాగ్రత్తగా ఉండే ఇన్వెస్టర్లు ఎంత తక్కువ వేస్తున్నా కానీ 17-18% సంపాదించాలి. ఎందుకంటే కంట్రీ మొత్తం 8.7% పెరిగితే అందులో ఇన్వెస్టర్ల సంఖ్య చాలా తక్కువ, ఇన్వెస్టర్లు స్మార్ట్ ఇన్వెస్టర్లు ఇంకా తక్కువ, కాబట్టి వాళ్ళకి గ్యారంటీగా 15-18% ఈజీగా రావాలి. నా అంచనా ప్రకారం 20% రావటం అనేది నెక్స్ట్ 2-3 ఇయర్స్లో పర్ ఇయర్ ఏమాత్రం కష్టం కాదు. ఎవరైతే అంతకన్నా ఎక్కువ సంపాదిస్తారో వాళ్ళు ఇంకా తెలివైన వాళ్ళు, 20% సంపాదించిన వాళ్ళు తెలివైన వాళ్ళు, 20% కన్నా తక్కువ సంపాదించుకున్న వాళ్ళు అంతగా ఆసక్తి కనపరచలేదని చెప్పాలి. సో ఆల్ ఇన్ ఆల్ బీజేపీ గవర్నమెంట్కి మంచి మార్కులు వేయాలంటే వేయాలి, ఆంధ్రాకి తెలంగాణకి చేసిన అన్యాయానికి అయితే నిజంగా అయితే నిలబెట్టి కోసేయాలి. కానీ ఖచ్చితంగా మనం చెప్పగలిగింది ఏంటంటే దేశానికి మాత్రం మంచి జరిగింది, స్టాటిస్టికల్ ఫైనాన్షియల్గా బ్రహ్మాండమైన డిసిప్లిన్ వచ్చింది. సో దాన్ని మనం ఎవరం కూడా నిర్ద్వందంగా ఒప్పుకుని తీరాలి, లేకపోతే స్టాటిస్టిక్స్ పాలిటిక్స్ పక్కన పెట్టి ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి. నీ ఇప్పుడు రాబోయేది మోడీ గారు చెప్పినట్టుగా 400 వస్తాయా 300 వస్తాయి ఎన్ని వచ్చినా మెజారిటీ గవర్నమెంట్ అయితే గ్యారంటీగా వస్తుంది, వాళ్ళు ఫామ్ అవటము ఖాయము. కాబట్టి మీరు చెప్పినట్టుగా 2030కి 3rd largest ఎకానమీ ఇన్ ద వరల్డ్ అవటం కూడా ఖాయమే, కాకపోతే పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసుకుంటే 3rd largest అవ్వదు, కానీ బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం సైజ్ పెరుగుతుంది. ఇటువంటి సమయంలో జరిగేది ఏంటంటే అసెట్స్ అన్నీ కూడా ఒక సింపుల్ స్టాటిస్టిక్స్ చూస్తే, డాలర్ మిలియనైర్స్ చూస్తే వసంత్ గారు 2021 నుంచి సంవత్సరానికి 34% చొప్పున పెరుగుతున్నారు, సంవత్సరానికి 34% చొప్పున డాలర్ మిలియనైర్స్. మిలియనైర్స్ అంటే ఎవరు, నెట్వర్త్ అసెట్స్ మైనస్ లైబిలిటీస్ లెక్కేస్తే 8.3 crores ఉన్న వాళ్ళు సంవత్సరానికి 34% పెరుగుతున్నారు. వాళ్ళు పెరిగిన వాళ్ళు ఒక ఇల్లు కొనుక్కున్న వాళ్ళు ఇంకో ఇల్లు కొనుక్కోవడానికన్నా కూడా ఫైనాన్షియల్ అసెట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అంటే క్యాపిటల్ మార్కెట్లోకి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ వరదలాగా రాక తప్పదు రిటైల్ పని. అందుకే మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు రిటైల్ పీపుల్ చాలా ఫోకస్ పెడతారు, మ్యూచువల్ ఫండ్స్లోకి వస్తున్నాయి, అందుకే ఫారిన్ సెషన్లు అమ్మినా కూడా నిలబడగలుగుతున్నాం అని. దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ అండ్ రెసిలియన్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అండ్ ఇన్వెస్టర్స్. కాబట్టి నేను నెక్స్ట్ 3-4 ఇయర్స్లో ఈక్విటీస్లోనే ఉండమని చెప్తాను, ఉండటం మూలంగానే మీకు లాభాలు వస్తాయని కూడా చెప్తాను. కాకపోతే ఇప్పుడు కుటుంబరావు గారు కానీ మీరు కానీ నేను కానీ ఎవరిని చెప్పినా ఏమంటాం, ఏ కంపెనీ పడితే ఆ కంపెనీ కొనుక్కుంటే కదా, అంత గొప్ప కొత్తగా మార్కెట్ పెరగదు, అందులో మంచి కంపెనీలే పెరుగుతాయి, మంచి కంపెనీలే కొనుక్కోవాలి, మంచి కంపెనీలోనే ఉండాలి, మంచి కంపెనీలు కాదు అని తెలిస్తే ఒక మాట భయం లేకుండా బయటికి జరిగేట్టుగా ఉండాలి, దానికి మనం అంతా తోడ్పాటిస్తాం. సో ఐ విష్ ఆల్ అవర్ ఇన్వెస్టర్స్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ రిటర్న్స్ ఇన్ ద నెక్స్ట్ 3-4 ఇయర్స్. ఓకే గుడ్. అండ్ ఎస్ఎంఎస్ ఫార్మా గురించి ఇందాక ప్రస్తావించినప్పుడు వారెంట్స్ ఇష్యూ చేశారు కదా ప్రమోటర్స్, మీ కామెంట్ ఏంటన్నారు? కామెంట్ ఏముందండి, దే ఆర్ ప్లానింగ్ ఎక్స్పాన్షన్, ప్రమోటర్స్ 114 కోట్ల రూపాయలు కంపెనీలు ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారంటే ఏమిటి దాని అర్థం? దే ఆర్ గోయింగ్ టు ఎక్స్పాండ్ దేర్ ఆపరేషన్స్ యాక్టివిటీస్, మంచిదే, ఎక్స్పాన్షన్ ఈజ్ ఆల్వేస్ గుడ్, కొద్దిగా ఈక్విటీ డైల్యూషన్ జరుగుతుంది. అండ్ ప్రమోటర్ స్టేక్ 45% నుంచి పోస్ట్ వారెంట్స్ కన్వర్షన్ 51% పెరుగుతుంది, అది కూడా ఒక మంచి పరిణామం. ప్రమోటర్ స్టేక్ ఎప్పుడు పెంచుకుంటారు కంపెనీలో, వాళ్ళ కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు, కంపెనీ బాగుంది మనం ఇక్కడ కూడా అంటే 120 రూపాయల్లో ఇన్వెస్ట్ చేస్తే కూడా మనకు రాబోయే గోయింగ్ ఫార్వర్డ్ విల్ గెట్ డీసెంట్ రిటర్న్స్ అనుకున్నప్పుడే కదా. సో మంచి పరిణామం ఇది, ఏమి సందేహించాల్సిన అవసరం లేదు. రాజేంద్ర గారు, నిన్న ఎస్బీఐ, ముఖ్యంగా ఎస్బీఐ చెప్పండి, 700 రూపీస్ టచ్ చేసింది చాలా కాలం తర్వాత, ఏమిటి గ్రాఫ్ ఏ విధంగా ఉంది? ఐ థింక్ పిఎన్బి చార్ట్ లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ ఎలా పర్ఫామ్ చేసిందో మీకు గుర్తుంటే కనుక మనం 96-98 అప్పుడు చెప్పడం జరిగింది, 108 బ్రేక్ అయితే 140 దాకా వెళ్ళింది. సేమ్ ప్యాటర్న్ లో ఎస్బీఐ కూడా వెళ్తుంది, ఎందుకంటే నిన్న బ్యాంక్ నిఫ్టీని
ఒంటి చేత్తో అని మీరు అంటారు. బేసికలీ రిలయన్స్ తీసుకెళ్ళిందని, నేను ఎస్బీఐ తీసుకెళ్ళిందని చెప్పొచ్చు. సో దీని ప్రకారం నిన్న చూస్తే కనుక ఒక హై వాల్యూమ్ లో కొంచెం రివర్స్ అయింది టాప్ నుంచి. సో జనరలీ 7 crores వాల్యూమ్ అనేది ఎప్పుడు జరగటం చూడలేదు మనం, ఐ మీన్ ఇంట్రాడేలో, ఐ మీన్ లాస్ట్ 6 months టు 1 year ఇప్పుడు కూడా. సో డెఫినెట్లీ మనీ ఈజ్ మూవింగ్ అవుట్ ఫ్రమ్ ప్రైవేట్ బ్యాంక్స్ టు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, అదైతే క్లియర్లీ క్లియర్లీ ఎవిడెంట్ ఉంది. ఎందుకంటే కోటక్ లాంటి స్టాక్స్ నిన్న హై ఎండ్ ఓపెన్ ఆర్ సేమ్ అండ్ లో ఎండ్ క్లోజ్ ఆర్ సేమ్, అంటే క్లియర్లీ మనీ మూవ్డ్ ఫ్రమ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ టు గవర్నమెంట్ బ్యాంక్స్. మేబీ పిఎన్బి ఆల్రెడీ పెరిగింది కాబట్టి నౌ ఇట్స్ అ టర్న్ ఆఫ్ ఎస్బీఐ. మేబీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా వస్తుంది, ఎందుకంటే ఈ 3 కాంపోనెంట్స్ లోనే బ్యాంక్ నిఫ్టీలో ఉన్నాయి కాబట్టి. సో నా ప్రకారం ఎస్బీఐ లాస్ట్ 3 డేస్ ర్యాలీ చూస్తే కనుక 630 to 720, ఆల్మోస్ట్ ఇట్ మూవ్డ్ అప్ $80, క్లోజ్ టు అబౌట్ 10% పెరిగింది కాబట్టి. ఒక రిట్రేస్మెంట్ లో ఇప్పటి కూడా మనం కొనవచ్చు, ఎందుకంటే దీని ప్రీవియస్ హై వాజ్ అరౌండ్ 660. సో అది బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి మేబీ డౌన్ సైడ్ ఇట్ కెన్ కమ్ టు 660 ఆర్ 640 కూడా, ఇన్ కేస్ మార్కెట్ బాగా పడితే కనుక. సో దట్స్ వేర్ వన్ షుడ్ ట్రై టు బై అని చెప్తాను ఎస్బీఐ గురించి. ఇక నిఫ్టీలో 2 అంశాలండి. ఒకటి, మనకి లాస్ట్ ఫ్రైడే ఒక నెగటివ్ బార్ అనుకున్నాం, ఇట్స్ బ్యాడ్. అండ్ సెకండ్ గుడ్ థింగ్ ఏంటంటే 21. ఓకే, ఫ్రీజ్ అవుతుంది రాజేంద్ర గారు, మీ ఆడియో అండ్ వీడియో బోత్ ఫ్రీజ్ అవుతున్నాయి. సో మళ్ళీ తీసుకుందాం రాజేంద్ర గారి లైన్లోకి, చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేద్దాం. సో మనకు ప్రీ ఓపెన్ నెంబర్ కనిపిస్తుంది 21,701. సో వీక్ ఓపెనింగ్, స్వల్పంగా వీక్నెస్తో కూడిన ఓపెనింగ్ మనం చూడబోతున్నాం. అలాగే ఇవాళ రైల్వే స్టాక్స్ లైమ్లైట్లో ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే నిన్న కేబినెట్ 6 ప్రైవేట్ ప్రాజెక్ట్స్కు మంజూరు చేసింది. 12,343 కోట్ల రూపాయల విలువైన రైల్వే కాంట్రాక్ట్స్ను ఖరారు చేసింది. అలాగే టెలికామ్ స్టాక్స్ స్పెక్ట్రమ్ ఆక్షన్ జరగబోతోంది, 96,000 కోట్ల రూపాయల స్పెక్ట్రమ్ ఆక్షన్ జరగబోతోంది. ఫిషరీస్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ ఫండ్కి 3 సంవత్సరాల వ్యవధితో కేబినెట్ నిన్న డబ్బు మంజూరు చేసింది, ఐ థింక్ సుమారుగా 6,000 కోట్ల రూపాయలు. ఇవన్నీ కూడా ఆయా స్టాక్స్ మీద కూడా ప్రభావం చూపించాం సార్. సో రాజేంద్ర గారు బ్రీఫ్గా చెప్పేయండి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ట్రేడింగ్ గురించి. ఐ థింక్ నిఫ్టీ సెటిల్ బై ఆన్ డిప్స్ అండి, ఇందాక మనం అనుకున్నట్టు. ఓన్లీ థింగ్ 21,440 కింద కట్ అవుతే ఇట్స్ డేంజరస్, అండ్ రేంజ్ అనేది యాజ్ ఆఫ్ నో క్విక్ రేంజ్ అంటే 21,600 to 22,100 దగ్గర ఉండే ఛాన్స్ ఉంది. బట్ బ్యాంక్ నిఫ్టీ మనం కంటిన్యూస్లీ చెప్తున్నాం వన్ ఆఫ్ ది వీకెస్ట్ ఇండెసెస్ అని. సో ఈజీగా ఇది 44,489 ఏదైతే స్వింగ్ లో ఉందో అక్కడ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ 44,665 కింద క్లోజ్ అయింది అంటే కనుక యాజ్ లో యాజ్ 43,000 కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో దీనిలో వీ షుడ్ బి కేర్ఫుల్, అట్లీస్ట్ బ్రేక్ డౌన్ తర్వాత అయితే వన్ షుడెంట్ బి లాంగ్. ఒకవేళ ఎవరైనా రివర్సల్ ట్రేడ్ చేయాలి ఆర్ కౌంటర్ ట్రెండ్ చేయాలి అంటే కనుక 44,400 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి. అదర్వైజ్ రేంజ్ 44,400 నుంచి 46,800 కి రేంజ్ షిఫ్ట్ అవుతుంది చూస్తున్నాం. సో ప్రైవేట్ బ్యాంక్స్ అయితే కంప్లీట్లీ అవాయిడబుల్, ఎస్పెషల్లీ స్టాక్స్ ఏవైతే బిలో 200 డే మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతున్నాయో అండ్ స్వింగ్ లోకి వస్తున్నాయో అలాంటివి కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి. సో స్టాక్స్ లైక్ ఏయూ బ్యాంక్ కానీ, కోటక్ కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, అఫ్కోర్స్ దీర్స్ ఆర్ ఆల్ వన్ ఆఫ్ ది బెస్ట్ నేమ్స్ ఇన్ ద ఇండస్ట్రీ, బట్ ఈ స్టేజ్ లో వన్ షుడెంట్ వెంచర్ అవుట్ ఫర్ లాంగ్స్. ఒకవేళ కొనాలి అంటే కనుక మనం వెయిట్ చేసి ఎప్పుడైతే స్ట్రెంగ్త్ వస్తుందో 200 డే మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుందో అప్పుడే వన్ వీ షుడ్ ట్రై టు ట్రేడ్ అని అంటాను. ఇక రిజల్ట్స్ రియాక్షన్స్ తోటి స్టాక్స్ ఏవైతే నియర్ టు ద సపోర్ట్ వస్తాయో ప్రాబ్లీ వన్ షుడ్ ట్రై టు బై అక్కడ. ఎందుకంటే నిన్న మనం జిఎన్ఎఫ్సి అనుకున్నాం ఎగ్జాక్ట్లీ 200 డే మూవింగ్ యావరేజ్ నుంచి ఒక 6% అప్ సైడ్ రిటర్న్ రావటం చూసాం. అలానే ఆర్బిఎన్ఎల్ ఈ రోజు రియాక్ట్ అవుతుంది, మేబీ రిజల్ట్ రియాక్షన్ ఉండొచ్చు. ఒకవేళ 260 to 245 వస్తే కనుక దట్ షుడ్ బి బాట్ ఇన్, ఎందుకంటే ఆ స్టాక్ 177 to 345 వితిన్ 1 మంత్ పెరగటం చేసాం అండ్ 50% రీట్రేస్ అయిపోతుంది 260 వస్తే కనుక. సో రిస్క్ రివార్డ్ కొద్ది బాగుంటుంది కాబట్టి ఆ స్టాక్ ని వాచ్ చేయాలి. ఓకే రైట్, ఇక కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు, ముందుగా ఒక కాలర్ తీసుకుందాం. హలో నమస్తే అండి, అడగండి. శ్రీధర్ కర్నూల్ సార్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్, అడగండి శ్రీధర్. వాట్ ఈస్ రెన్యూవబుల్ ఎనర్జీ, కేపీఐ గ్రీన్ ఎనర్జీ లాంగ్ టర్మ్ బై చేయాలనుకున్నాను సార్. ఏమిటి, ఎందుకు కొనాలనుకుంటున్నారు, వారి రెన్యూబుల్ ఏం గమనించారు మీరు? అంటే టాప్ 10 కంపెనీలో సార్, అది టాప్ 10 కంపెనీస్ లోకి వచ్చేసింది అంటారా? ఏ రంగంలో? ఏం సార్, ఏ రంగంలో వచ్చింది టాప్ 10 లో? గ్రీన్ ఎనర్జీలో సార్.
చాలా స్టడీ చేస్తున్నారు మార్కెట్ ని, అది సంతోషం. అవి మీ నోటి ద్వారా ఉంటే సంతోషంగా ఉంటుంది. రైట్, కేపీఐ గ్రీన్ వారి రెన్యూవబుల్ టెక్నాలజీస్. కుటుంబంలో రెండు కొనుక్కోవచ్చా? ఇక్కడ బాగా పెరిగిపోయిన స్టాక్స్ కూడా ఇవి. వారి అయితే కనుక చాలా స్పెక్టాక్యులర్ గా పెరిగిందండి. 4-5 వందల రూపాయలు ఉండే స్టాక్ కూడా అనమాట 5,000 చిల్లరకి వెళ్ళి ఇప్పుడు కాస్త మోడెస్ట్ గా కరెక్ట్ అయింది. నన్ను అడిగితే మాత్రం కాస్త ప్రైజీగా ఉంది స్టాక్, ఇక్కడ 80 PE దాకా వచ్చేసింది. సరే అలా ఎగ్జిక్యూషన్ కాస్త బాగుందని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ తోటి ఈ హై PE ఇస్తున్నారు. బట్ ఐ వుడ్ నాట్ బై ఎట్ కరెంట్ లెవెల్స్ అండి, ఎందుకంటే కాస్త సాచ్యురేషన్ కి వస్తుంది ఫీల్డ్. హై నుంచి చూస్తే కనుక రీసెంట్లీ అనమాట కేపీఐ గ్రీన్ కూడా అనమాట దాదాపు 2500 అక్కడి నుంచి ఇప్పుడు 2050 అట్లా వచ్చింది అనమాట. కరెక్షన్ కాస్త ట్రిజర్ అయింది, లోవర్ టాప్ కాకుండా హయ్యర్ టాప్ అయ్యేటట్టు అయితేనే ఆ టైం అప్పుడు కొనమంట, కానీ ఫ్రెష్ బయింగ్ మాత్రం ఐ వుడ్ అవాయిడ్ బికాస్ ఇక్కడ నుంచి కూడా కరెక్షన్ ఇంకా కాస్త డ్యూ ఉంది. మేబీ అనదర్ 10-15% కరెక్ట్ అయితేనే స్టాక్స్ విల్ బికమ్ అట్రాక్టివ్ అని చెప్పేసి అని అంటాను, డిస్పైట్ ఇంత హైప్ ఉన్నా కూడా. ఓకే, ఒక హైప్ అనేది ఈ సోలార్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ స్పేస్లో కనిపిస్తుంది. బట్ వారి రెన్యూబుల్స్ ఈజ్ ఏ స్పెక్టాక్యులర్ గ్రోత్ అండి. 3 కోట్లు ఉండేది December 2020 టైంకి, కంపెనీ సేల్స్ 324 క్రోర్స్ అయింది. అఫ్కోర్స్ ఆ సెక్టర్లో మంచి ఆపర్చునిటీ ఉంది, దాన్ని కంపెనీ కూడా అందిపుచ్చుకుంటుంది. బట్ డెఫినెట్లీ వన్ స్టాక్ టు బి కెప్ట్ ఆన్ ది రాడార్, అందులో ఎటువంటి సందేహం లేదు. ఈవెన్ కేపీఐ గ్రీన్ ఎనర్జీ ఫర్ దట్ మ్యాటర్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో సార్, నమస్కారం. నమస్కారం, అడగండి. ఇంజనీరింగ్ సొల్యూషన్స్, ఇంజనీరింగ్ సర్వీసెస్ అందించే కంపెనీలు ఇవి. ప్రసాద్ గారు ఏమైనా ట్రాక్ చేస్తున్నారా? ఎక్సిస్ గేట్ టెక్నాలజీస్, ఎక్స్ప్లియర్ సొల్యూషన్స్ చేస్తానండి. దట్ అయితే పొరపాటు కూడా అంటుకోకూడదు. రీజన్ ఏంటంటే దానికి మార్జిన్స్ ఇప్పుడు ఎంతసేపు తెలుసున్న మంచి కంపెనీని వదిలేసి రాబోయే రోజుల్లో మంచి కంపెనీలను అక్కడికే తెలుస్తుందని ఆశపడితే కొద్దిగా ఇన్వెస్టర్లు కొద్దిగా దూరం వెళ్ళినట్టు. అంటే ఆయన ఏమో అంటున్నాను కదా, నా ఉద్దేశం కదా, సంబడి షుడ్ డూ ఎనాలిసిస్. బట్ అక్కడే కదా మంచి డబుల్ ట్రిపుల్ 4 times 5 times రిటర్న్స్ వచ్చేది, కాబట్టి తప్పేం లేదు. ఎక్సైట్మెంట్ డిప్రెషన్ కూడా దాంతోనే వస్తాయండి, ఎందుకంటే మనకు తెలుసున్న మంచి కంపెనీలు కొనుక్కోవాలా, రాబోయే రోజుల్లో మంచి కంపెనీలు అవుతాయని వాళ్ళు ఆశపడి కొనుక్కోవాలనేది సంబడీస్ డిస్కషన్. నా లెక్క ప్రకారం అయితే ఏంటంటే ఎక్స్ప్రెస్ సొల్యూషన్స్ ఇస్ ఫుల్లీ ప్రైస్డ్, కంప్లీట్లీ ప్రైస్డ్, పొరపాటును కూడా అంటుకోకూడని రేట్లో ఉంది ఇప్పుడు. కుటుంబ గారు, యాక్సిస్ కేట్స్ టెక్నాలజీస్ ఎలా ఉంది? యాక్సిస్ కేట్స్ ఇండైరెక్ట్ గానండి చాలా మంది తెలియదు అనమాట. ఇటు యూనియన్ మినిస్టర్ బీజేపీ ఎంపీ ఉన్నారు కదా, చంద్రశేఖర్ గారి బ్యాక్డ్ కంపెనీ, చాలా మంది తెలియదు అనమాట ఇష్యూ. కాబట్టి ఒక పొలిటికల్ టింజ్ కూడా ఉందన్నమాట ఆ స్టాక్ కి. అయితే పెర్ఫార్మెన్స్ వైజ్ అంటామా, పాలిటిక్స్ పక్కన పెడితే కనుక కంపెనీ సక్సెసివ్లీ ప్రైజ్డ్ అంటాను యాజ్ ఆఫ్ నో మాత్రం. ఎందుకంటే స్టాక్ ఇప్పటికీ కూడా టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ రాలేదు, కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ తోటి అనమాట ఫ్యూచరిస్టిక్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి కాబట్టి స్టాక్ 800+ కూడా తీసుకెళ్లిపోవటం మనం చూసాం. ఇప్పుడు అరౌండ్ 770 దగ్గర ట్రేడ్ అవుతుంది. నేనైతే ఎట్ కరెంట్ లెవెల్స్ కొన్నండి, ఉండి ఐ వుడ్ బై వెన్ ఇట్ రియల్లీ మేక్స్ ఎ టర్న్ అరౌండ్ పర్ఫార్మెన్స్. టర్న్ అరౌండ్ పర్ఫార్మెన్స్ వచ్చిన తర్వాత 100 రూపాయలు ఎక్కువైనా అక్కడ కొనొచ్చు, కానీ ఇమీడియట్గా ఈ లెవెల్స్లో అయితే కొంటాం అవైడబుల్. ఇవన్నీ కూడా ఎలా ఉందంటే ఇప్పుడు మనకు చిన్న కంపెనీలు, మిడ్ సైజ్ కంపెనీస్, ఆర్ ఈవెన్ మైక్రో క్యాప్ కంపెనీస్, వీటిలో అత్యద్భుతమైన డబ్బులు వచ్చాయి లాస్ట్ 2 ఇయర్స్లో. దాంతో అందరం టెంప్ట్ అవుతున్నాం, అటువంటి కంపెనీస్నే వెతికి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. చిన్న ఈక్విటీలు కూడా ఇప్పుడు ఫర్ ఇన్స్టాన్స్ ఈ యాక్సిస్ కేట్స్ టెక్నాలజీస్ 20 కోట్లు ఎంతో ఈక్విటీ, ఇంత చిన్న ఈక్విటీ, లో ఫ్లోటింగ్, 20% 30% స్టాక్స్ బయట ఉంటాయి, మిగతా అంతా ప్రమోటర్స్ దగ్గర, ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఉంటాయి. సో ఎవరైనా ఆపరేట్ చేయాలి అని అనుకున్నా, లేకపోతే మ్యానిపులేట్ చేయాలనుకున్నా కూడా చాలా ఈజీ ఇటువంటి స్టాక్స్లో. కాబట్టి కొద్దిగా ఆ కాషన్ తీసుకుంటూ కంపెనీ ఫైనాన్షియల్స్ని జాగ్రత్తగా గమనిస్తూ ముందుకు వెళ్ళాలి. ఓకే, మార్కెట్ ఓపెన్ అయింది. కాలేదు సారీ, ఐఎమ్ సీయింగ్ ది రాంగ్ నెంబర్స్. ఓకే, మరో కాలర్ని తీసుకుందాం. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్కారం సార్, నా పేరు కిషోర్, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. అడగండి కిషోర్. ఇక్కడ అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. ఐ హావ్ మల్టిపుల్ స్టాక్స్ ఉన్నాయి, 10-11 స్టాక్స్ ఉన్నాయి, బట్ దాంట్లో
ప్రజెంట్ లాస్ లో ఉన్నాయి వచ్చేసి గ్రీన్ కాటన్ అండి, గ్రీన్ కాటన్ గ్రీన్ కాటన్ 237 కొన్నాను, 162 ఉంది ప్రజెంట్. అలా క్వాంటిటీలో ఉన్నాయి 100, 150 అండ్ హడ్కో ఆల్సో అబౌట్ 221 లో కొన్నాను, ప్రజెంట్ 197 లో ఉంది. అండ్ మదర్ సన్స్ 157 లో కొన్నాను, ప్రజెంట్ 121. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ గ్రీవ్స్ కాటన్ 237 అన్ని కూడా మీరు చేసి చేసి బాగా హైయర్ లెవెల్స్ లో కొంటున్నారు, ఏమిటి లోవర్ లెవెల్స్ లో కొనే ఉద్దేశం లేదా ఎప్పుడు కూడా ఉన్నాయా? అదే స్పాంటేనియస్ గా ఎవరో చెప్తారు నాకు మార్కెట్ లో ఆ సమయంలో వస్తుంది కొంటాను, అంత ఫీడ్బ్యాక్ ఏం చూడలేదు. బట్ ఈ కంపెనీ అయితే విన్నాను హార్డ్కో మదర్ సమ్ సూమి అండ్ గ్రీన్ కాటన్ అనేది చూడాలి కదా. అసలు ఏం కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తున్నాం మనం, ఈ కంపెనీలు మంచివైనా కావా, ఎక్కడ ఎంత ఎక్కడ నుంచి ఎక్కడ దాకా పెరిగాయి, ఈ రేట్లో కొనొచ్చా లేదా, ఇవన్నీ మనం బాగా వివరంగా పరిశీలించిన తర్వాత తీసుకోవాలి నిర్ణయాలు. మీరు క్వాంటిటీస్ కొన్నా అని చెప్పారు, సరే ఎనీవే గ్రీవ్స్ కాటన్ కుటుంబరావు గారు హోల్డ్ చేయొచ్చా? వర్స్ట్ అయిపోయిందండి, హోల్డ్ చేయమంటాను, ఎందుకంటే కంగారు ఏం లేదు. స్టాక్ కూడా ఇప్పుడు 52 week హైస్ రీచ్ అయింది అనమాట ఆఫ్టర్ లాంగ్ టైం. నేను అనుకుంటాం ఇక్కడ నుంచి మొమెంటము అండ్ వన్ గుడ్ పెర్ఫార్మెన్స్ అనమాట, అంటే ఫోర్త్ క్వార్టర్ పెర్ఫార్మెన్స్ తోటి స్టాక్ కెన్ కమ్ టు ఇస్ ప్రైస్ క్లోజ్ టు 225 ఆ లెవెల్స్ లో. కంగారు ఏం లేదు, హోల్డ్ చేయకుండా. ప్రసాద్ గారు, రాజేంద్ర గారు చెప్పండి, హార్డ్కో పరిస్థితి ఏంటి? 221 ఇప్పుడు 197 సేమ్ థింగ్ అండి, చేసుకున్న స్టాక్ ఇది కూడా. సో నా ఉద్దేశంలో ఇట్ విల్ కన్సాలిడేట్ ఇక్కడ నుంచి. లాస్ట్ 3 months లో ఈ స్టాక్ చూస్తే కనుక 85 rupees నుంచి 226 వెళ్ళినా కొన్నారు. సో నా ఉద్దేశంలో ఈ షుడ్ హోల్డ్ ఆన్, ఎందుకంటే టాప్ లో ఉన్నప్పుడు ఈ పెయిన్ అనేది ఉంటుంది డెఫినెట్లీ. బట్ 170, 180 అలా 173 ఇస్ 20-day మూవింగ్ యావరేజ్, ఆ ప్రైస్ వస్తే కనుక ఈ షుడ్ యావరేజ్ ఫర్ అట్లీస్ట్ 1 year టైం. ఓకే, నిఫ్టీ అయితే మనకు 15 points నష్టం కనిపిస్తుంది ఈ సమయంలో. బ్యాంక్ నిఫ్టీ మరింత వీక్గా ఉంది అనుకున్నట్లుగానే, వీకర్ ఇండెక్స్ ఇది. అలాగే మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా ఇవాళ మనకు నష్టాలతో కనిపిస్తుంది. 1200 స్టాక్స్ అడ్వాన్సెస్లో ఉంటే 380 స్టాక్స్ నష్టాలతో కనిపిస్తున్నాయి. M&M, ITC, మారుతి సుజుకి ఇటువంటి లార్జ్ క్యాప్స్లో సెల్లింగ్ కనిపిస్తుంది. SBI నిలబడింది 702 రూపాయల్లో. టాటా పవర్ ఈరోజు రిజల్ట్ అనౌన్స్ చేయాల్సి ఉంది, సో స్వల్పంగా లాభంతో మనకి ఈ సమయంలో కనిపిస్తుంది. HDFC బ్యాంక్, JSW స్టీల్, ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా వీక్గా ఉన్నాయి. బట్ బై ఐటీ స్టాక్స్ అండి, డిక్లైన్స్ వచ్చినప్పుడు తప్పకుండా కొనండి ఐటీ స్టాక్స్. యూఎస్లో చూస్తున్నాం మనం ఎటువంటి ర్యాలీస్ అక్కడ వస్తున్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చిప్ మేకింగ్ కంపెనీస్ వీటన్నిటిలోనూ. అండ్ LIC సిగ్నిఫికెంట్లీ 1162 రికార్డ్ హై. జొమాటో పెరిగింది, మంచి రిజల్ట్ అనౌన్స్ చేశారు నిన్న, నిన్నే పెరిగింది, ఈరోజు మరొక 5 రూపాయలు పెరిగి కనిపిస్తుంది జొమాటో 150 రూపీస్. మిడ్ క్యాప్స్లో మనకి ఇన్సూరెన్స్ స్టాక్స్ కంటిన్యూ అవుతున్నాయి, LIC పాటు న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కూడా స్ట్రాంగ్గా ఉంది. అలాగే JK లక్ష్మీ సిమెంట్స్, రతన్ ఇండియా, థెర్మాక్స్, యునైటెడ్ బ్రేవరీస్, టాటా టెలీ సర్వీసెస్ ఇవాళ స్పెక్ట్రమ్ ఆక్షన్ కారణంగా అనుకుంటాను. NCC 225 రూపీస్ అయిపోయింది. ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్, GIC, BHEL, ఇండియా బుల్స్ హౌసింగ్, TV18, భారత్ ఫోర్జ్, ఒలెక్ట్రా గ్రీన్ టెక్, ఆస్టర్ DM హెల్త్ కేర్, అలింబిక్ ఫార్మా, నెట్వర్క్ 18, ఎరిస్ లైఫ్ సైన్సెస్, స్వాన్ ఎనర్జీ, చాలెట్ హోటల్స్ ఇవన్నీ యాక్టివ్గా ఓపెన్ అయ్యాయి. టారెంట్ పవర్, రామ్కో సిమెంట్స్, రైల్ వికాస్ నిగమ్ ఇందాక రాజేంద్ర గారు బైకాల్ ఇచ్చారు, ఇట్ ఈస్ డౌన్ 4.7%. మేబీ ఇక్కడ కొనొచ్చాం అడుగుదాం. MMTC, కాన్కార్డ్ బయోటెక్, అపోలో టైర్స్, పతాంజలి ఫుడ్స్ ఇవి వీక్గా ఓపెన్ అయ్యాయి. సో రాజేంద్ర గారు, బై RVNL అంతేనా? ఇట్స్ బై అండి, ఆల్రెడీ వచ్చేసింది, ఎందుకంటే ఓపెన్ వాజ్ 256, నౌ ఇట్ ఈస్ ఆల్రెడీ అప్ 268 వచ్చింది. మనం క్లియర్ గా అన్నాం 261 వుడ్ బి ద 50% రిట్రేస్మెంట్. సో స్టాప్ లాస్ ఉందా ఏమన్నా? 240 బై స్టాప్ లాస్. స్టాప్ లాస్ అవసరం లేదండి, 3 మంత్స్ 6 మంత్స్ వ్యూ లో అగైన్ ఇట్ విల్ గో టు అట్లీస్ట్ 300. ఓకే, నాట్ ఫర్ ఇంట్రాడే? నో, నాట్ ఫర్ ఇంట్రాడే. ఇంటి న్యూ ల్యాండ్ కూడా ఎవరైనా నిన్న కొనుంటే దే షుడ్ సెల్ నౌ, ఐ మీన్ BTS ఎవరైనా చేసి ఉంటే కనుక ఇట్స్ అబౌట్ 5%. ఓ, ఒలెక్ట్రా ఇస్ వన్ స్టాక్ గోయింగ్ విత్ గ్రేట్ గన్స్, 1950 రూపీస్ దగ్గర ఈ సమయంలో మనకు కనిపిస్తుంది. ఓకే, ఇక మనం మెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ప్రకాష్ ఇండస్ట్రీస్ అట 122 రూపాయల్లో, శబరీనాథ్ ఆయన 5,000 షేర్లు హోల్డ్ చేస్తున్నారు 122లో. 6 months వ్యూ ఏంటి ప్రకాష్ ఇండస్ట్రీస్? రిజల్ట్ వచ్చేసిందా? రాలేదండి, రిజల్ట్ రాలేదు ఇప్పటివరకు, రాలేదు. సెప్టెంబర్ రిజల్ట్ వరకు చూస్తేనే బాగానే ఉంది. బట్ యాక్చువల్గా ఈ కరెంట్ ప్రైస్లోనేమో దిస్ ఇస్ ఫుల్లీ ప్రైస్, మార్కెట్ ప్రైస్ 205 రూపీస్ ఎంత ఉంది, అకార్డింగ్ టు మీ ఇట్ ఈస్ వర్త్ బయింగ్ ఎ 200. ఆయన ఎక్కువలో కొనట్టున్నారు, మరి 223 నుంచి కిందకు వచ్చింది ఇప్పుడు. సో అకార్డింగ్ టు మీ ఇట్ షుడ్ బి ఎగ్జిటెడ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్, అన్లెస్ దట్ కొత్తకు వచ్చిన తెలుసు స్పార్క్లు ఉంటే తప్పితే. స్టీల్ ఇండస్ట్రీ ఈస్ డూయింగ్ వెల్ అండి, అందుకే స్టీల్ ఇండస్ట్రీ
అలాగే కార్బన్ బ్లాక్ ఇండస్ట్రీస్ అవన్నీ కూడా ఆన్సిలరీ ఇండస్ట్రీస్ అన్ని కూడా పెరుగుతున్నాయి. సో దిస్ కెపెక్స్ సైకిల్ కంటిన్యూ అయినంత కాలం స్టీల్ ఇండస్ట్రీ కొద్దిగా ఉంటుంది. ఇఫ్ యూ వాంట్స్ టు వెయిట్ యూ కెన్ వెయిట్, బట్ అకార్డింగ్ టు మీ ఇట్ ఈస్ నాట్ ఎ కంపెనీ విచ్ ఈస్ వర్త్ వెయిటింగ్ ఫర్. చాలా కంపెనీలు ఉన్నాయి, దాదాపు నా లెక్క ప్రకారం 144 కంపెనీస్ ఆర్ ఆల్రెడీ దేర్ విచ్ ఆర్ రిపోర్టెడ్ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ అండ్ వెయిటింగ్ ఫర్ బెగ్గింగ్ అస్ టు బై. సో వై షుడ్ హీ స్టే ఆన్ విత్ ద సేమ్ కంపెనీ? జెన్ టెక్నాలజీస్ గురించి అడుగుతున్నా, 500 షేర్లు హోల్డ్ చేస్తున్నారు తిరపారెడ్డి, రేట్ రాయలేదు ఆయన, ప్రైస్ రాయాలండి ఎప్పుడు కూడా మీరు రాసిన, అదర్వైజ్ చెప్పలేము మనం. కుటుంబరావు హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా జెన్ టెక్నాలజీస్? సాఫ్ట్వేర్ అయితే హోల్డ్ చేయమంటానండి. రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి, రిజల్ట్స్ కూడా మార్కెట్ డిస్కౌంట్ చేసింది ప్రీవియస్ హైస్కి చూసి. చాలా మంది చేసి కూడా ఇప్పుడు స్టక్ అయ్యారు, ఇప్పుడు తిరిగి అటెంప్ట్ చేసే పాసిబిలిటీ కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో హోల్డ్ అంట. శివప్రసాద్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 15:34 దగ్గర 150 షేర్లు ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చా లేదా? హోల్డ్ చేయమని చెప్పిన వాళ్ళు ఇప్పుడు శత్రువులు అయిపోతున్నారు, ఎందుకంటే అదేమో పెర్ఫామ్ చేయట్లేదు, రోజు రోజుకి ఎందుకు వస్తుంది. ఎఫ్ఐఏలు అమ్మిన వాళ్ళు అమ్మినట్లే ఉంటున్నారు. మరి మీకు చాలా రోజు చెప్పుకునేదే పేషెన్స్ కావాలి, ఎంత పేషెన్స్ అంటే ఇక చెప్పలేనంత పేషెన్స్ కావాలి. సత్యనారాయణ రాజు, జొమాటో, ట్రైడెంట్, అలోక్ ఇండస్ట్రీస్, ఈ మూడు కొందాం అనుకుంటున్నారు, కరెంట్ ప్రైస్లో కొనుక్కోవచ్చా? జొమాటో రిజల్ట్స్ లాస్ తగ్గిందని తప్పితే వసంత్ గారు, యాక్చువల్గా అకార్డింగ్ టు మీ ఇట్ ఈస్ నాట్ ఈవెన్ వర్త్ బయింగ్ ఎట్ దిస్ ప్రైస్. మీరు, మీకు అర్హత లేదు ప్రసాద్ గారు జొమాటో గురించి మాట్లాడాలి. యా, మీరు అలోక్ ఇండస్ట్రీస్, ట్రైడెంట్ గురించి చెప్పండి. ఒకటే గుర్తండి, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వెదర్ యూ మేక్ మనీ ఆర్ నాట్ ఈస్ ఇంపార్టెంట్. ఏసీకి అండి జొమాటో అది ఒకటే కారణం అవుతుంది, వేరే నాకేం అవర్షన్ లేదు దాని మీద. అలోక్ ఇండస్ట్రీస్ కూడా నా లెక్క ప్రకారం ఇట్ ఇస్ ఫుల్లీ ప్రైస్డ్. ఓకే, కుటుంబరావు జొమాటో కొనుక్కోవచ్చా ఇక్కడ? ఎవ్రీ డిక్లైన్ లో నేను బై చేస్తానండి స్టాక్. స్టాక్ కెన్ గో అప్ టు 225 టు 250. ఒకప్పుడు అరౌండ్ 80 రూపీస్ ఉన్నప్పుడు నేనే చెప్పినండి 50 రూపాయలకి వస్తుంది. మీలో చాలా మార్పు కనిపించింది ప్రసాద్ గారు, మార్పు రావాలి. ఎప్పుడైతే ఒకసారి క్యాష్ ప్రాఫిట్ చేయటం మొదలు పెట్టింది అప్పటి నుంచి రికమెండ్ చేస్తానే ఉన్నాం. అరౌండ్ 98-100 తిరిగి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆల్రెడీ స్టాక్ హెస్ రీచ్డ్ 140 ప్లస్ లెవెల్స్ కి. ఇక్కడ నుంచి కూడా ఈజీగా అనదర్ 50-60 రూపీస్ జంప్ వస్తుంది. పేషెన్స్ కావాలి, ఇక్కడ నుంచి కాస్త స్లోగా పెరుగుతుంది, అంతేగాని పాత స్పీడ్ ఉండదు అని చెప్పేసి అని అనుకో. ఓకే, తర్వాత జాన్ అడుగుతున్నారు, ఆయన ఐడిఎఫ్సి ఫస్ట్ 87లో కొన్నారు, ఏషియన్ గ్రానైట్ కొన్నారు 76లో. రాజేంద్ర గారు, ఐడిఎఫ్సి ఫస్ట్ టెక్నికల్ గా ఎలా ఉంది? ఇట్స్ ట్రేడింగ్ లిటిల్ వీక్ అండి, ప్రీవియస్ స్వింగ్ లో కింద ట్రేడ్ అవుతుంది ప్రస్తుతం. సో నా ఉద్దేశంలో కొద్ది వీక్ గా ట్రేడ్ అవుతుంది ఈ స్టేజ్ లో, బట్ గుడ్ థింగ్ ఏంటంటే ఆ 200-day మూవింగ్ యావరేజ్ దగ్గరే హోవర్ అవుతుంది. సో నా ఉద్దేశంలో ఇట్ షుడ్ బి బాట్ ఇన్ 77 ఆ ప్రైస్ వస్తే కనుక ఐ థింక్ 1 year టైం ఫ్రేమ్ తోటి వన్ షుడ్ బై అగైన్, మళ్ళీ 100 కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది 1-1.5 ఇయర్. ఓకే, ఏషియన్ గ్రానైట్ 76 రూపాయలు ఉంది, స్పెక్యులేటివ్ కౌంటర్ అండి, నన్ను అడిగితే మాత్రం అవాయిడ్ చేయాలి, ఎందుకంటే ఆన్ అండ్ ఆఫ్ వాల్యూమ్స్ వచ్చి డిసపియర్ అయిపోయే కంపెనీ కూడా అనమాట. అందుకని చెప్పేసి ఏదో హై హోప్స్ పెట్టుకుని అయితే వెళ్ళద్దు అంటాను. ఐ థింక్ రైట్స్ ఇష్యూ కూడా కంప్లీట్ చేశారు రీసెంట్లీ అనమాట, ఆ టైం అప్పుడే 280 దాకా కూడా తీసుకెళ్ళటం మనం చూసాం. నన్ను అడిగితే ర్యాలీస్ లో ఎగ్జిట్ అవ్వాల్సిన కౌంటర్ అండి. సురేష్ కుమార్, జూబిలెంట్ ఎన్గ్రేవియా 30% లాస్ లో ఉన్నారు, ప్రసాద్ గారు అంటే యావరేజ్ చేయొచ్చా దీన్ని, ఇక్కడ కొనుక్కోవచ్చా? ఫస్ట్ యావరేజ్ అనే కాన్సెప్టే వ్యతిరేకం నేను, లేకపోతే జూబిలెంట్ ఎన్గ్రేవ్ ఇవాళ రోజున మనకు వర్త్ కాదో చూడాలి అంటే మాత్రం ఇట్ ఈస్ ఓన్లీ అబౌట్ 10% అవే ఫ్రమ్ ఇట్స్ ఫేర్ ప్రైస్. డిసెంబర్ రిజల్ట్స్ వచ్చేసినాయి, బాగున్నాయా అంటే ఏడ్చినట్టున్నాయండి. 7.8% ఉండే మార్జిన్ తగ్గుతా వచ్చి 4.9, లోయెస్ట్ ఇన్ ద లాస్ట్ 9 quarters. సో దాన్ని అసలు అంటుకునే అంటుకోకూడదు. ఇంకా ఎక్స్ట్రా యావరేజ్ చేయటం అంటే థ్రోయింగ్ గుడ్ మనీ ఆఫ్టర్ బ్యాడ్ మనీ. ఫార్మాలో ఒక విచిత్రం మనం గమనిస్తున్నాం, మార్జిన్స్ పెరుగుతున్న కంపెనీలు ఏమో చక్కగా పెర్ఫామ్ చేస్తున్నాయి, మరి కొన్ని కంపెనీలు ఎందుకు మార్జిన్ అంతగా తగ్గుతుందో మనకు చెప్పలేని అంశం. లైక్ ఇప్పుడు సన్ ఫార్మా, లూపిన్, సిప్లా ఇవన్నీ చక్కగా ప్రకటించాయి నిన్న రిజల్ట్స్ ప్రకటించిన ఆర్చిడ్ ఫార్మా, అలాగే న్యూల్యాండ్ ల్యాబ్స్, మరి ఇవి ఎందుకు బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి, మిగతా ఎందుకు చేయలేకపోతున్నాయి అన్నది మాత్రం మనం తరచి చూడాలి. ఒబెరాయ్ రియాల్టీ కొందాం అనుకుంటున్నారు ఆయన, సురేష్ కుమార్, రాజేంద్ర గారు ఈ లెవెల్లో కొనుక్కోవచ్చా? యా, ఫస్ట్ ప్రైస్ పాయింట్ చేస్తానే అంటానండి, ఎందుకంటే 15.85 నుంచి 13.30 దాకా కరెక్ట్ అయింది అండ్ 200-day మూవింగ్ యావరేజ్ 12.10 దగ్గర ఉంది. సో బిట్వీన్ 13.30 కరెంట్ మార్కెట్ ప్రైస్ అప్ టు 12.10 హీ షుడ్ బి ఫుల్లీ ఇన్వెస్టెడ్. ఐటీసీ 414 దగ్గర, 445 దగ్గర కొనారంట విజయ్ కుమార్ తెనాలి, 414 పడిపోయింది ఇప్పుడు కొనుక్కోవచ్చా? అస్సలు కొనొద్దు నా ఉద్దేశంలో అయితే. మరి మీరు ఎనలిస్ట్ ఏమంటారు? బిలో 200-day మూవింగ్ యావరేజ్ వచ్చిందండి, చార్ట్స్ ప్రకారం కూడా ఇట్స్ నాట్ టచబుల్.
ప్రశాంత్ గారు, మీరు రాజేంద్ర ఇద్దరు వద్దని చెప్తున్నారు, నేనైతే ఖచ్చితంగా కొనుక్కోమని చెప్తాను. బికాస్ ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీలు మీకు అట్ట తక్కువ ఒకేసారి కిందకు వచ్చి అందుబాటులో ఉండే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. దానికి ఒకే ఒక కారణం కంపెనీ పనితీరు బాగాలేకపోవడం కాదు, బీఏటీ అమ్ముతాను స్టేక్ తగ్గిస్తానంటాం. అంటే మార్కెట్లోకి సేల్స్ సప్లై వస్తాయంటే కంపెనీ పెర్ఫార్మెన్స్ ఏమవుతుందో కూడా చూడకుండా దూరంగా వెళ్ళడం అనేది ఇన్వెస్టర్ కి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ కి మంచి అలవాటు కాదు. ఒకటి బ్యాడ్ సేల్స్ ప్రకటించడం, 4% స్టేక్ అమ్ముతా అంటాం, అండ్ ఒక ఎఫ్ఐఐ ఓవర్ హ్యాంగ్ ఒకటి ప్రసాద్ గారు గమనించాలి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు రివర్స్ అవుతారో, వాళ్ళ స్టాన్స్ రివర్స్ అవుతుందో అప్పటి వరకు వెయిట్ చేయడం మంచిది. ఇంకా ఆపర్చునిటీస్ వస్తాయి, ఇంకా తగ్గే అవకాశం అయితే నాకు కనిపిస్తుంది మరి. సో ఇప్పుడే ప్రసాద్ మన రాజేంద్ర గారు చెప్పిన 200 మూవింగ్ యావరేజ్ కింద కూడా వచ్చింది, టెక్నికల్ గా కూడా వీక్ గా. ఐల్ రాదర్ బై ఆఫ్టర్ 444 మళ్ళీ ఆయన ప్రైస్ దాటినప్పుడు కొనుక్కోమందాం, అది కరెక్ట్ పద్ధతి. 520 దాకా పొటెన్షియల్ కరెక్ట్. ఓకే, ఈ స్ప్లిట్ ఒపీనియన్ తో ఇప్పుడు 2:1 వచ్చింది. మనం సుప్రీంకోర్టులో చూసినట్లుగా ఈ స్ప్లిట్ ఒపీనియన్తో కార్యక్రమాన్ని ముగిద్దాం. ఇంకా 2 మినిట్స్ ఉందా? సరే, ఉన్న మినిట్స్ని వాడుకుందాం. ఆర్తి డ్రగ్స్ 765 రూపాయలు కొన్నారు అనిల్ గుప్తా. ఇప్పుడు మీరు హోల్డ్ చేయొచ్చా ఆర్తి డ్రగ్స్? లేదండి, ఆ గ్రూప్ లో అదే వీకెస్ట్ అకౌంటర్ అండి. కాస్త నన్ను అడిగితే కనుక SF నవ్ అయితే అవైడబుల్ అనమాట, ఫ్రెష్ బయింగ్ అయితే సజెస్ట్ చేయండి. ఓకే, సో అవాయిడ్ ఆర్తి డ్రగ్స్. ఆర్వీఎన్ఎల్ ఇందాక ఝాన్సీ అడుగుతున్నారు, రాజేంద్ర గారు చెప్పేశారు. కంచార్ సంతోష్, ఓకే, వైజాగ్లో సెమినార్ కండక్ట్ చేస్తాం, ఎంట్రన్స్ తీసుకోవాలి ప్లీజ్. ఓకే, మీకు మండే రోజు తప్పకుండా వివరాలు తెలియజేస్తామండి. మాధురి వెల్స్ ఫండ్ కార్ప్, మీరు యూట్యూబ్ ప్రోగ్రామ్ చూడలేదు మాధురి గారు, చూడండి, మీకు ఆల్రెడీ మేము సమాధానం ఇచ్చేసాం. ఓకే, నాగేళ్ళ నవీన్ అడుగుతున్నారు, తాన్లా ఐసిఐసిఐ బ్యాంక్ టాటా టెక్నాలజీస్ ఈ 3 కొందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా? తానలా కొనుక్కోవచ్చు అండి. యాక్చువల్గా అంటే దిస్ ఈస్ లైక్ కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూ గురించి ఇప్పుడు కొద్ది కనపడుతూ ఉంటాయి కానీ, బట్ నౌ ఇట్ హెస్ బికమ్ 13,000 crores. ఆ కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ చేసేంత షార్ట్ సైట్ ఉన్న ప్రమోటర్స్ ఇంకా ఉండరు అండి. సో నా లెక్క ప్రకారం దోస్ థింగ్స్ ఆర్ బిహైండ్ ద సీన్. నా లెక్క ప్రకారం అది 600 షుడ్ బి ద ఫెయిర్ ప్రైస్ బేస్డ్ ఆన్ ద వర్కింగ్స్. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. దాదాపుగా అంతకుముందు ఎప్పుడో 15% ఉండే మార్జిన్ దగ్గరికి వచ్చేస్తుంది, 14.33% ప్రాఫిట్ ఉంది, సేల్స్ హైయెస్ట్ ఉన్నాయి. సో నా లెక్క ప్రకారం ఇట్ ఈస్ వెరీ గుడ్ బై అట్ దిస్ ప్రైస్ బికాస్ వీళ్ళకి బారోయింగ్స్ అసలు లేవండి. దే ఓన్లీ పే 4 crores అస్ ఇంట్రెస్ట్, 4 or 5 crores పర్ ఇయర్. సో దట్ ఈస్ ఎ వెరీ గుడ్ కంపెనీ అకార్డింగ్ టు మీ. ఓకే, అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ టాటా టెక్నాలజీస్ డిప్స్ వచ్చినప్పుడు కొంటూ ఉండండి, అవి కొద్దిగా పేషెన్స్ కావాలి, అండ్ ఎస్ఐపి లాగా చేసుకున్నా కూడా తప్పేం లేదు. ఇది కార్యక్రమాన్ని ముగిస్తున్న తీరు. సో అందరికీ వీకెండ్ శుభాకాంక్షలు, మళ్ళీ మండే రోజు కలుద్దాం. మిగతా మెయిల్స్ని PVT మార్కెట్స్ యూట్యూబ్ ఛానల్లో తీసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.